ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పన కిచెన్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఎలా ఉన్నారో నాతో ఒకసారి బాక్స్ లో షేర్ చేసుకోండి ఈ రోజు మన ఛానల్లో టాపిక్ వచ్చేసి ఒక మంచి పల్లు వర్క్ సింపుల్ పల్లు వర్క్ చూపించబోతున్నాను వీడియోలోకి వెళ్లిపోదాం మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉంటే కల్పన కిచెన్ బ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి వెంటనే గంట సింబల్ వస్తుంది దాన్ని కూడా ఒకసారి ట్యాప్ చేయండి ఆ తర్వాత మీకు త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఏ ఇల్లెల్ ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది వీడియో అనేది మిస్ అవ్వకుండా చూడొచ్చు ముందుగా మనం వేయబోయే డిజైన్ చూద్దామండి చూసారు కదా మొత్తం బీడ్సే అనమాట సిల్క్ థ్రెడ్ యూజ్ అనేది అస్సలు ఉండదు సిల్క్ థ్రెడ్ అవసరం లేకుండా చక్కగా చాలా ఈజీగా ఈ పళ్ళు వర్క్ అనేది వేసేసుకోవచ్చు అనమాట ఈ డిజైన్ అనేది దుప్పట్టాస్కి కూడా చాలా బాగుంటుంది సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఎలాంటి మెటీరియల్ యూజ్ చేస్తామో చూసేద్దాం ఇక్కడ వచ్చేసి ఇవి షుగర్ బీడ్స్ అండి మనం మగ్గం వర్క్ బ్లౌజెస్కి వాటికి యూస్ చేస్తాం కదా చాలా చిన్నగా ఉంటాయి అందుకు వీటిని షుగర్ బీడ్స్ అంటారు జస్ట్ టెన్ రూపీస్ ఉంటుంది తుర్ ఇది వచ్చేసి మ్యాచింగ్ కలర్ కాటన్ థ్రెడ్ అండి ఫైవ్ రూపీస్ ఉంటుంది ఇవేమో వెల్వెట్ బాల్స్ అనమాట ఇది మనకు ఒక మాల లాగా దొరుకుతుంది ఒక లైన్ వచ్చేసి పదిహేను రూపాయలు ఉంటుంది అంతే వన్ మాల మొత్తం పట్టింది నాకు సో ఇక్కడ వచ్చేసి మీకు సిల్వర్ కలర్లో కనబడుతున్నాయి కదా బీడ్స్ అవి ట్వంటీ రూపీస్ తులం మొత్తం వచ్చేసి మనకు ఫిఫ్టీ రూపీస్లో మెటీరియల్ వచ్చేస్తుంది సో మనం ఎక్కడైతే పళ్ళు వరకు వేయబోతున్నామో ఆ ఎడ్జెస్కి చక్కగా జిగ్జాగ్ చేయించి ఉంటుంది కదా డాట్స్ అనేది పెట్టేసేయండి టేప్ హెల్ప్తో చక్కగా వన్ వన్ నెంబర్ పైన పెట్టానండి చాలా దగ్గర దగ్గరగా పెట్టాను చాలా ఈజీగా వేసేసుకోవచ్చు సో అలా అనమాట చాలా దగ్గరగా పెట్టేసాను చూస్తారు కదా మెజర్మెంట్ వచ్చేసి ఇలా తీసుకున్నాను తర్వాత ఇది వచ్చేసి నార్మల్ మనం కుడతాం కదా నీడిల్ అనమాట నార్మల్ నీడిల్ అండ్ కాటన్ థ్రెడ్ దీన్ని జస్ట్ వన్ లైన్ ఎక్కించుకుంటే సరిపోతుంది నీడిల్కి ఆ తర్వాత బీడ్స్ అన్నింటినీ కూడా ఒక్కొక్క కుచ్చుకి ఫోర్ వచ్చేసి సిల్వర్ కలర్ వన్ వచ్చేసి వెల్వెట్ బీడ్ పెట్టాను తర్వాత థ్రెడ్ అనేది నీడికి ఎక్కించి పెట్టేసుకున్నాను వన్ లైన్ తర్వాత కింద నాట్ వేసేసాను నాట్ అనేది మనకి క్లాత్కి బ్యాక్ సైడ్ రావాలండి ఇప్పుడు క్లాత్కి చూపించాం కదా ఆ విధంగా కింద నుంచి తీసి నాట్ వెనక సైడ్ వచ్చే విధంగా పెట్టి ఇక్కడ మనకి ముడి పడిపోయే విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకసారి చూడండి ఇక్కడికి ముడి పడిపోతుంది ఆ తర్వాత మనం బీడ్స్ అన్నిటినీ కూడా చక్కగా ఎక్కించేసుకోవచ్చు మనకు పైకి ఏవైతే బీడ్స్ వస్తాయో వాటిని ముందు ఎక్కించుకోండి ఓకే ఫోర్ వచ్చేసి సిల్వర్ కలర్ పెట్టాను ఒకటి వచ్చేసి వెల్వెట్ బీడ్ ఆ తర్వాత మనం ఇంతకుముందు షుగర్ బీడ్ చూపించాం కదా దాన్ని కూడా ఎక్కించేసుకోండి ఇప్పుడు షుగర్ బీడ్ని వదిలేసి ఈ ఐదు బీడ్స్లోంచి ఇంచక్క నీడిల్ని తీసేయండి పైకి షుగర్ బీడ్ని వదిలేసేయండి దాన్ని ఎందుకు వదిలేస్తున్నామంటే అది ఒక లాక్ లాగా పడిపోతుంది సో ఇక్కడ నీడిల్ని మళ్ళీ పైనుండి తీసేసి క్లాత్కి నాట్ వేసేసుకోవచ్చు ఈ ఏంటంటే జరీ థ్రెడ్ సిల్క్ థ్రెడ్ ఏ అవసరం ఉండదు జస్ట్ ఇంతేనండి చాలా సింపుల్ ఇది మీరు బ్లౌజ్ హ్యాండ్స్కి కావచ్చు లేదంటే దుపట్టాస్కి కావచ్చు పళ్ళుకి కావచ్చు లెహెంగా ఓనీస్కి కావచ్చు చాలా సింపుల్గా కుట్టేసుకోవచ్చు ఎగ్జాక్ట్లీ మ్యాచింగ్ ఉండే విధంగా ఈ వెల్వెట్ బీడ్స్ ప్లేస్లో మీరు క్రిస్టల్స్ కూడా యూజ్ చేయొచ్చు బట్ వెల్వెట్ బీడ్స్ ఏంటంటే షైనింగ్ చాలా బాగుంటుంది ఉంటుందండి అలా చెప్తున్నాను ఇది వచ్చేసి ఒక త్రీ సిస్టర్స్ శారీ కాబట్టి దీనికి ఈ కలర్ కాంబినేషన్స్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి చూసారు కదా షుగర్ బీడ్ని ఇలా వదిలేసి మిగిలిన బీడ్స్ అన్నింటిలోంచి నీడిల్ని తీసేయడమే పై నుంచి క్లాత్కి ఒక టూ నాట్స్ అయితే వేసేసుకుంటే మనకి లాక్ అనేది చాలా ఈజీగా పడిపోతుంది ఆ తర్వాత మీరు కట్టర్తో ఈజీగా కట్ చేసేసుకోవచ్చు కాటన్ థ్రెడ్ అనేది కూడా చాలా టైట్గా ఉంటుంది కాబట్టి స్టిఫ్గా సో ఇలా ఒకసారి చూడండి ముందుగా నీడిల్ని తీసాము పైనుండి ఒక నాట్ వేసేసి బీడ్స్ని ఎక్కించేసాము తర్వాత షుగర్ బీడ్ని ఎక్కించేసాము ఆ తర్వాత పై నుంచి నీడిల్ని తీసేసి నాట్స్ వేసేసుకున్నాము మనకి ఇదే వర్క్ అనేది కంటిన్యూగా వస్తుందనమాట చాలా ఈజీ ఇలా కట్ చేసేసుకున్నామంటే మన పళ్ళు అనేది రెడీ అయిపోతుంది మన ఛానల్లో ఒక సబ్స్క్రైబర్ అడిగారండి ఇంతకుముందు ఓన్లీ బీడ్స్తో కుట్టండి కూర్చు వర్క్ అక్క అని చెప్పేసి సో నాకు ఈ వీడియో పెట్టడానికి చాలా లేట్ అయిపోయింది యాక్చువల్గా నేను ఓన్లీ బీడ్స్తో అంటే సేమ్ క్రిస్టల్ అండ్ ఈ వెల్వెట్ బీడ్స్తోనే కూడా ఒక పళ్ళు వర్క్ అనేది చూపించానండి చాలా రోజుల కింద తర్వాత ఇంకా ఈ విధంగా ఎప్పుడు చూపించలేదనమాట సో ఈ వీడియో అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను చూసారు కదా మొత్తం వర్క్ అనేది ఇలా వేసేసాను చాలా ఈజీ విత్ ఇన్ వన్ అవర్లో చక్కగా వర్క్ అనేది వేసేసుకోవచ్చు ఇదే వర్క్ అనేది కంటిన్యూ చేసుకుంటూ పళ్ళు మొత్తం కూడా కుట్టేసుకోండి చాలా క్యూట్గా ఉంది కదా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కూడా నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసేయండి సో ఫైనల్లీ మన పళ్ళు వర్క్ వచ్చేసి ఇలా వచ్చింది కంటిన్యూస్గా ఎగ్జాక్ట్లీ మ్యాచింగ్ అయిపోయాయి అన్నమాట సిల్వర్ అండ్ గోల్డ్ చాలా బాగుంది ఎలిగెంట్గా మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి ఓకే ఈ సింపుల్ కుచు వర్క్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో షేర్ చేసుకోండి కల్పన కిషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్లీ ముందుంటాను అంతవరకు సెలవు బై బై టేక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో